అక్కడ దేవాలయంలో పూజలు చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. అసలు పాదయాత్ర ఇవాళ స్టార్ట్ కావాలి. అసలు పాదయాత్ర ఇవాళ స్టార్ట్ కావాలి. పాదయాత్ర స్టార్ట్ కంటే ముందు ఈరోజు నిన్న పూజలు చేయాలని పట్టుకున్నాం, కానీ ప్రభుత్వం పూజలు చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. ఇవాళ యాత్ర ప్రారంభిస్తే ఇవాళ ఆ ప్రాంతాన్ని పోతే అరెస్ట్ చేయాలి, లేకుండా అడ్డుకునే ప్రయత్నం చేయాలి. కనీసం పూజలు చేసుకునే అవకాశం కూడా నేను ఇవ్వలేదు ప్రభుత్వం. నేను పోలీసు రిక్వెస్ట్ చేసిన మీరు యాత్ర వద్దనుకుంటే, యాత్రకు అనుమతి లేదనుకుంటే ఆ యాత్రా స్థలానికి రేపు పోయినప్పుడు మీరు ఆపండి. కానీ కనీసం పూజ చేసుకునే అవకాశం కూడా మురుగత్వం అని చెప్పి నిన్న కూడా చెప్పడం జరిగింది. అయినా వినకుండా యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు. నిన్న రద్ద చూసారు, నిన్న రాత్రి ఏం జరిగింది అనేది పర్మిషన్ ఇచ్చారు, పనులు చేసుకోమన్నారు, మళ్ళా పర్మిషన్ క్యాన్సల్ అన్నారు. దానికి రకరకాల కుంటి సాకులు చెప్పారు, మత విద్వేషాలు తగులుస్తారని చెప్పి ఏదో రకంగా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడానికి ఏ విధంగా కుట్ర చేసినాం అందరు తెలుసు. మేము నాలుగు ప్రజా సంగ్రామ యాత్రలో ఇక్కడ కూడా ఘర్షణ జరగలే. ప్రభుత్వమే ఘర్షణకు ప్రోత్సహించింది, ప్రేరేపించింది, ఘర్షణలు వాతావరణం సృష్టించే ప్రయత్నం చేసింది. అయినా కూడా ప్రశాంతంగా మేము యాత్రను నాలుగు విడతల ప్రజా సంగ్రామ యాత్రను సక్సెస్ చేసినాం. ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రను సక్సెస్ చేయాలనుకున్నాం, అదే పందాన్ని కొనసాగిస్తున్నాం. అయినప్పుడు కూడా కనీసము ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. మేము ప్రశాంతంగా పోతుంటే ప్రభుత్వానికి ప్రశాంతంగా పోవాలని ఆలోచన లేదు. ప్రశాంతంగా పోవాలని ఏదో గొడవ సృష్టించాలి, దాన్ని అడుగునే ప్రయత్నం చేయాలి ప్రభుత్వం యొక్క, రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ఆలోచన. దాన్ని మళ్ళీ బీజేపీ నెట్టాలి. అందుకే ఇవన్నీ చూసే ఇలా ప్రభుత్వము అనుమతి పేరుతో అడుగునే ప్రయత్నం చేస్తే వాళ్ళ గౌరవ హైకోర్టును మేము ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు తీర్పు ఏ విధంగా ఉందో మా గౌరవ అడ్వకేట్స్ కానీ మా నాయకులు చెప్పడం జరిగింది. అందుకే హైకోర్టు అనుమతిని మేము పూర్తిగా స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేస్తూ ఇది పూర్తిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఒక భరోసా, ఈ తెలంగాణ రాష్ట్రపతికి భరోసా కల్పించినటువంటి తీర్పు అంతా కూడా. కాబట్టి దాన్ని దృష్టి ఉంచుకొని ఈరోజు మంచి ముహూర్తం. ఈరోజు ఎట్టి పట్ల యాత్ర కొనసాగించాలనుకున్నాం, ప్రారంభించాలనుకున్నాం. అందుకే ఇప్పుడు నేరుగా ఇక్కడ నుంచి నిర్మల్లో నుండి ఆడెల్లి పోచమ్మ దేవాలయం నుంచి యాత్ర ప్రారంభించాలనుకున్నాం. ఇక్కడి నుంచి బయలుదేరుతున్నా ఆడెల్లి పోచమ్మ తల్లి దర్శనం చేసుకుంటాం. ఆడెల్లి పోచమ్మ తల్లి దర్శనం చేసుకొని అక్కడ నుంచి పూజలు నిర్వహించి రేపు బహిరంగ సభ ఎట్టి బస్లో ఈరోజు ఆడెల్లి పోచమ్మ దగ్గర పూజలు చేస్తాము. అనుకున్న దాని ప్రకారం షెడ్యూల్ ప్రకారము రేపు బహిరంగ సభ పెట్టి విజయవంతం చేస్తాం. బహిరంగ సభ కోర్టు నిబంధనలకు అనుగుణంగా రేపు ముఖ్య అతిథి కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు రేపు ఈ కార్యక్రమం రాబోతున్నారు, అతిథిగా రాబోతున్నారు. మూడు వేల మంది అంట కోర్టు ఉత్తర్వు రాలేదు, దాని ప్రకారం నేర్చుకుంటుంది. ఈరోజు ప్రారంభించాడు కదా, ఇవాళ మేము పూజలు చేస్తున్నాం. ఇవాళ ఆడెల్లి పోచమ్మ దగ్గర పూజలు నిర్వహిస్తున్నాం షెడ్యూల్ ప్రకారం. ఈరోజు బహిరంగ సభ రేపు నిర్వహిస్తుంది. బైన్సాను బండి సంజయ్కి దూరం చేస్తారు, కానీ బైన్సా ప్రజలను బండి సంజయ్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ దూరం చేయలేరు. కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎంఏ పార్టీ నాయకులు బైన్సాకు బండి సంజయ్ పోవద్దు అని చెప్పి ప్రభుత్వం అయితే వాదించిందో అది ఒక వాళ్ళని వాళ్ళ యొక్క నిస్సిగ్గుత, వాళ్ళ నిస్సిగ్గు బయటపడుతుంది. వాళ్ళ సిగ్గుతనే సిగ్గులేనితనం బయటపడుతుంది. వాళ్ళ బైన్సాకు ఎందుకు వద్దు బండి సంజయ్? బైన్సా ఎక్కడుంది? మళ్ళాడుతున్నాడు. బైన్సా ఎక్కడుంది? బైన్సాకు బండి సంజయ్ ఎందుకు పోదు? బైన్సాకు బండి సంజయ్ అన్న మత విశ్వాసాన్ని రెచ్చగొట్టిండా. ప్రభుత్వ ప్రోత్సాహంతో అక్కడ ఎంఏ పార్టీ విధ్వంసాలకు పాల్పడితే దాదాపు 30 ఇండ్లను దగ్ధం చేసే ప్రయత్నం చేస్తే 12-13 ఇండ్లు పూర్తిగా దగ్ధమైపోతే ఆ 12 ఇళ్లను ప్రభుత్వం కనీసం కట్టించే ప్రయత్నం చేయకుండా ఉంటే ఆ పేద ప్రజల ఇళ్లను సేవా భారతి కట్టించిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. మరి మేము రెచ్చగొట్టాట నువ్వు చాలా కానీ తరమార్థం చేసుకోవాలి.
అందుకే మళ్ళీ చెప్తున్నా బైన్సాను పనిసంజయ్ దూరం చేస్తూనే వచ్చు. కానీ బైన్సా ప్రజలను పనిసంజయ్ దూరం చేయలేరు, భారతీయ జనతా పార్టీకి దూరం చేయలేని విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించుకోవాలి. కోర్టు మీద నమ్మకం ఉంది, కోర్టు అంటే గౌరవం ఉంది, కాబట్టి కోర్టు యొక్క అనుమతి ప్రకారం తప్పకుండా ముందుకు సాగుతాం, ప్రజా పాదయాత్ర కొనసాగుతుంది. బయట ఆపడానికి వీలు కోర్టు ఉంది, కోర్టు వద్ద కాబట్టి కోర్టు గౌరవిస్తున్నాం. తర్వాత వీలు ఆపడానికి ప్రభుత్వం ఎందుకు అవుతుంది? నన్ను బయట పక్క పోతాం. ఈ కోర్టు తీర్పును అనుసరించి కోర్టును యొక్క అనుమతిని శిరస వహించి దానికి గౌరవించాల్సిన బాధ్యత మా మీద కాబట్టి గౌరవిస్తాం. కాబట్టి అటువంటి సంస్కారం మాకు ఉంది. కాబట్టి ఈ పాదయాత్ర సందర్భంగా బయట పోము, కోర్టు తీర్పు అనుసరించి, కోర్టు ఉత్తర్వు అనుసరించి. తర్వాత వీలు ఆపడానికి ప్రభుత్వం ఎందుకు అవుతుంది చెప్పి పోవాలి. నన్ను బయట పోతే పోతాం, ఎప్పుడైనా పోతాం. ఈ కోర్టు అనుమతి ఇస్తే ఇవాళ పోయేటోళ్ళం, కోర్టు అనుమతి ఇవ్వలేదు కాబట్టి ఇస్తే రూమ్ కావచ్చు. నెక్స్ట్ టైం ఇవ్వలేపుతాను, నేను పర్మిషన్ తీసుకోవాలి. నేను రాష్ట్రంలో పర్యటించాలంటే వీసా తీసుకోవాలి, నేను బయట పోవాలంటే చెప్పిపోతాను ఆయన ముఖ్యమంత్రి. ఏడు మతాలు జరిగిన ఈ భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర చేస్తే ఇదే వాతావరణాన్ని, ఇంటి మొత్తం ఒక వాతావరణాన్ని, ఒక భయానక వాతావరణాన్ని ప్రభుత్వం సృష్టించింది. మరి భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర మేము పాదయాత్ర నిర్వహించినప్పుడు, పాదయాత్ర ప్రారంభించినప్పుడు ఏమైనా గొడవలు జరిగినాయా? గొడవలు జరగాలని చెప్పి ముఖ్యమంత్రి కోరుకున్నాడు. గొడవలు సృష్టించే ప్రయత్నం ముఖ్యమంత్రి చేసిండు. అయినా మా కార్యకర్తలు సమయంతో ప్రశాంతమైన వాతావరణంలో భాగ్యలక్ష్మి దేవాలయం యాత్రను సాగించినాం. అక్కడనే చేస్తాం. మళ్ళీ చెప్తున్నా బైన్స మాదే, భాగ్యలక్ష్మి దేవాలయం పాత బస్తు కూడా మాదే, 100% మాదే. ప్రభుత్వం ఒక వర్గాన్ని కొమ్ము కాస్తున్నది, మేము అన్ని వర్గాలను సమానంగా చూడాలి మేమంటున్నాం. ఎంఏ పార్టీ తను కుంభకైంది, ఎంఏ పార్టీ ఎట్లా చెప్తే టీఆర్ఎస్ పార్టీ అట్లా నడుచుకుంటున్నది. ఇలా బైన్సా పోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వలన రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ఎంఏఎం పార్టీ కలిసి ఏ విధంగా బైన్సాలు విధ్వంసం సృష్టించి పేదలు ఉతురు కోసుకున్నారో, పేదల ఇల్లు తరగబెట్టినో, అమాయకుల మీద పీడీ యాక్ట్ పెట్టినో, అమాయకుల మీద అక్రమ కేసులు పెట్టినో, అవన్నీ బయటకు వస్తాయి, చర్చ జరుగుతుంది, తల దించుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే మా పరిస్థితి మంచిదని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి భావిస్తున్న అంటే భయపడ్డ ముఖ్యమంత్రి ఇవాళ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు, తప్పుడు వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు.